హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సొగసు చూడతారమ్మ. ఈరోజు మనం ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాం. మరి ఈ వారం మన కోసం బ్యూటిఫుల్ కలెక్షన్ రెడీగా ఉందండి. మరి ఆ కొత్త కలెక్షన్ ఏంటో చూసేద్దామా. సో మరి విఘ్నేశ్వర సిల్క్స్లో మనతో పాటు భారతి గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడుగుదాం. హలో అండి. ఈరోజు మరి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్. పట్టు ఫ్యాన్సీ, సూపర్. మరి చూద్దామా ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు. కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ కాంబినేషన్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎల్లోకి మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటాము. అది కూడా మనకి పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఒక 1 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారనమాట, రిచ్ గా గ్రాండ్ గా ఉండేటట్లు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉన్నటువంటి బార్డర్స్ తీసుకొని దానిపైన ఒక గోల్డ్ కలర్ కట్ వర్క్ వచ్చేటట్లు మనకి క్రేపర్ని డిజైన్ చేశారు. లీఫ్ డిజైన్స్ తో క్రాస్ లైన్ సిల్వర్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఒక లీఫ్ బార్డర్ ఉంటుంది, సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఏ బార్డర్ అయితే ఉంటుంది అది మనకి పళ్ళు ఎండింగ్ లో కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా తీసుకొని దాని పైన వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీతో లీఫ్ బంచెస్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్, అలాగే కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ, పైనే మనకి సన్న లైన్స్ లాగా సిల్వర్ కలర్ జరీ లైన్స్ వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసి మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ పైన 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ జరీతో లీఫ్ బుటీ ఒకటి, అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి దగ్గర దగ్గరగా థ్రోట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ మనకి శారీ వచ్చేసి గ్రాండ్ గా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లు కలర్ కాంబినేషన్. హ్యాండ్స్కి కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి 2 హ్యాండ్స్కి కూడా డిజైన్ చేశారనమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే పట్టు శారీ ఏంటంటే ప్రతి శారీ కూడా డిజైనర్గా ఉంటుంది, సింగిల్ పీస్ ఉంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? 7300. 7300, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. చూద్దాం, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు కూడా మనకి దాంట్లో ఏంటంటే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారనమాట. షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి ఫుల్ జరీతో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఒక లోటస్ ఫ్లవర్ బార్డర్స్ తీసుకొని ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి జరీ వేవ్స్ బార్డర్ ఉంటుంది. మళ్ళీ ఒక మనకి ఒక డ్రాప్ డిజైన్ లాగా మనకి ఇచ్చి మిడిల్లో మనకు ఒక డిజైన్, చిన్న డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ని మనకి ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అంటే ఒకటి స్మాల్ సైజ్, మళ్ళీ బిగ్ సైజ్లో తీసుకొని మిడిల్లో మనకి వేవ్స్ లాగా డిజైన్ ఇస్తూ మనకి పళ్ళుని టోటల్గా జరీతోనే డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. ఇది పైన షోల్డర్ పార్ట్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో మనకి చిన్న బార్డర్ ఇచ్చారు, పట్టు ప్లెయిన్ బార్డర్. కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బార్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ పైన మొత్తం కూడా మనకి క్రీపర్ ఉంటుంది. క్రీపర్ అంతా కూడా మనకి బిగ్ సైజులో లీవ్స్, అలాగే మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ప్యారెట్స్ మాత్రం మనకి పింక్ అండ్ గోల్డ్తో మనకి అవుట్లైన్ ఇస్తూ డిజైన్ చేశారనమాట. ఒకటి వచ్చేసి టోటల్గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి వింగ్స్ మాత్రం గోల్డ్ ఇచ్చారు. ఇంకోటి మొత్తం కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు. కింద దాని పైన మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్. ఈ పికాక్ బ్లూ పైన మనకు ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ వచ్చేసరికి మనకు ఒక లీఫ్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్, దానికి అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. పైన గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్. హ్యాండ్స్కి కూడా మనం చూసినట్లయితే సేమ్ బార్డర్స్ ఉంటుంది. కింద బార్డర్లో క్రీపర్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ బార్డర్ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, కాస్ట్ ఎలా ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 10,200 పడుతుంది. 10,200. సో శారీ అంతా కూడా ఎక్కువ జరీ అని క్రీపర్ వచ్చింది కాబట్టి బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది బ్రైడల్ టైప్లోనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి శారీ.
ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూసినట్లయితే పింక్ అండ్ బ్లూ షేడ్లో డబల్ షేడ్లో పల్లు పార్ట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ టిష్యూ తీసుకొని దానికి అవుట్లైన్ కట్ వర్క్ లాగా డిజైన్ వస్తుంది. సేమ్ గోల్డ్ కలర్ మీద కూడా మనకి కట్ వర్క్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పల్లు టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. లీఫ్తో మనకి చిన్న డిజైన్ ఇచ్చి టోటల్ మనకి డిజైనర్ వేర్గా ఉంటుంది పల్లు పార్ట్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే డబల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ ఉన్నటువంటి డబల్ షేడ్ బోర్డర్. కింద వచ్చేసి టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ జరీతో ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ని కంటిన్యూ చేశారు. ఈ పై బోర్డర్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళులో ఏవైతే చిన్న చిన్న డ్రాప్ డిజైన్ చూసామో అదే డ్రాప్ డిజైన్ని మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. గోల్డ్ కలర్ జరీతో బ్రొకెట్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైనుండే బోర్డర్ సేమ్ కంటిన్యూ చేస్తూ అక్కడ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ క్రీపర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ లీఫ్ టైప్లో మనకి క్రీపర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లీఫ్, మిడిల్లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ని కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, సో బ్లౌజ్ అనేది దీనికి పళ్ళు పాటలో వచ్చిన కాంబినేషన్ వస్తుందా? సేమ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్సే ఇచ్చారు. ఈ క్రీపర్స్ అనేవి మనకి మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ని కంటిన్యూ చేశారండి. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 10,200 పడుతుంది. 10,200, ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పారు కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. పట్టులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. ఓకే, అంటే ఆరెంజ్ షేడ్ అని చెప్పొచ్చు మనం పళ్ళు కలర్ కాంబినేషన్. ఇక్కడ చూసినట్లయితే మనకి లోటస్ ఫ్లవర్తో మనకి డిజైన్ ఇచ్చారు. అక్కడ మళ్ళీ మనకి ఒక టెంపుల్ టైప్లో డిజైన్ ఇచ్చేసారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఒక బిగ్ మ్యాంగోని తీసుకొని మ్యాంగో లోపలంతా కూడా మనకి ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. ఈ ఇక్కడ ఇది ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి టోటల్గా క్రీపర్ అండ్ లీఫ్తోనే మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది మనకి కలర్ఫుల్గా ఉన్నటువంటి పళ్ళు అన్నమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషను. పైన వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్. పైన వచ్చేసి బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్తో మనకి క్రీపర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా చిన్న చిన్న బట్స్ లాగా మనకి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నారు. ఈ బంచెస్ వచ్చేసి టోటల్గా బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బంచెస్ని కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ పైన చూసినట్లయితే పైన ఏవైతే బంచెస్ ఉంటాయో అవే బంచెస్ని మనకి అంటే కలర్ కాంట్రాస్ట్గా చేంజ్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా బుటీస్ని ఇచ్చారనమాట. ఓకే, శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇలాగే బుటీస్ ఉంటాయి మనకి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్న బోర్డర్స్ని ఇచ్చారనమాట. ఆ బుటీస్ అనేవి మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. ఓకే, ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 7,300. 7,300. సొగసు చూడు తరుమాలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ చూసే ముందు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడు తరుమా. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి. షిఫాన్ క్రేప్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి బోర్డర్స్ వచ్చేసి హెవీగా డిజైన్ చేస్తారనమాట. ఓకే, ప్లెయిన్ ఉంటుంది శారీ. బోర్డర్స్ చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్తో మనకి ఏంటంటే ఒక మ్యాట్ వర్క్ లాగా ఉంటుంది. కింద వచ్చేసి మనకి బేబీ పింక్ రా సిల్క్ బోర్డర్. ఈ రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ పైన లోపలంతా కూడా బేస్ మనకి నక్కితో డిజైన్ ఇచ్చి దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అంటే ప్లెయిన్ ఇచ్చారు మనకి, ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదైనా వర్క్
కూడా చేయించుకోవచ్చు అంటే ప్లెయిన్ ఇష్టపడని వాళ్ళకి ఏంటంటే వర్క్ కూడా మనం చేయించుకోవచ్చు అన్నమాట ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే 2 బ్లౌజెస్ ఇచ్చారండి ఒకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు దట్టు దానికి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ సారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఫుల్ డిజైనర్ వేర్ ఉన్నటువంటి కాలర్ నెక్ తో బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా కాలర్ నెక్ అనేది చాలా ఫ్యాషన్ కదా కాలర్ నెక్ ఇచ్చారు అది కూడా చూసినట్లయితే మొత్తం కూడా మనకి జ్యువెలరీ టైప్ లో పిటాయి వర్క్ అండ్ జెరీ వర్క్ తో ఉన్నటువంటి నెక్ ని డిజైన్ చేశారు షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు పైపింగ్ కూడా మనకి షిమ్మర్ పైపింగ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 యూస్ చేసుకోవచ్చు మనం ఈ హ్యాండ్స్ వచ్చేసి దానిపైన కూడా మొత్తం హ్యాండ్ అంతా కూడా పిటాయి వర్క్ తోనే లీఫ్ డిజైన్ ఉండేటటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మనకి ఓకే చాలా బాగుంది మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది 2500 ఓకే నైస్ సారీ ఇంకోటి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి లెనిన్ సారీ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం కాంట్రాస్ట్ గా బోర్డర్స్ తీసుకున్నారు ఇక్కడ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కింద బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు క్రీమ్ పైన మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట పింక్ కలర్ థ్రెడ్ వర్క్ డ్రాప్ డిజైన్ ఒకటి ఇక్కడ గోల్డెన్ స్నఫ్ కలర్ తో డ్రాప్ డిజైన్ ఒకటి ఇచ్చారు ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పల్లు కార్నర్ లో చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ గా తీసుకున్నారనమాట అంటే ఎక్స్ట్రాగా 2 బోర్డర్స్ ని యాడ్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ కింద వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా డిజైనర్ వేర్ గా ఇచ్చారన్నమాట క్రీపర్స్ ని డిజైన్ చేశారు సారీ అంతా కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా క్రీమ్ కలర్ గ్రే కలర్ పింక్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ని మనకి డిజైన్ చేశారు 2.5 మీటర్ వరకు మనకి క్రీపర్ డిజైన్ ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా కింద పార్ట్ చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో మనకి అక్కడక్కడ లీవ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు అక్కడ వచ్చేసి మనకి జాయింట్ గా ఉంటుంది ఇక్కడ మనకి సింగిల్ సింగిల్ గా డిజైన్ ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారన్నమాట బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఇందులో ఉంటాయా కలర్స్ ఉంటాయండి సారీ కాస్ట్ ఎలా ఉంటుంది ఇది వచ్చి 1650 రూపీస్ 1650 రూపీస్ ఓకే ఫైన్ ఇంకొక సారీ చూద్దాం ఇది షేడెడ్ లో వస్తుంది మనకి సారీ అంతా కూడా ఇప్పుడు షేడెడ్ అనేది చాలా ఫ్యాషన్ అన్నమాట మనకి టోటల్ షిఫాన్ మీద మనకి షేడెడ్ తీసుకున్నారు ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్స్ ఇచ్చారు పింక్ పైన మనకి రిబ్బన్ వర్క్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు క్రీమ్ పైన మనకి జరీతో అవుట్లైన్ మిడిల్ లో మనకి మిర్రర్ వర్క్ ఉండేటట్లు డిజైన్ గ్రీన్ కలర్ పైపింగ్ ఈ క్రీమ్ కలర్ ది మనకి కట్ వర్క్ లాగా అటాచ్ చేశారన్నమాట మొత్తం కాపర్ కలర్ తీసుకున్నారు స్నఫ్ కలర్ తో డిజైన్ వస్తుంది ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది షేడెడ్స్ చూసినట్లయితే మనకు ఒక 3 షేడ్స్ యాడ్ చేసాము పీచ్ కలర్ బేబీ పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ 3 షేడ్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం శారీ అంతా కూడా ఈ షేడ్స్ వస్తుంది ఓకే దీనికి బ్లౌజెస్ చూసినట్లయితే మనకి 2 బ్లౌజెస్ వస్తాయండి ఓహో ఓకే అంటే కాంట్రాస్ట్ ఒకటి వస్తుంది మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మనం పైపింగ్ అక్కడ గ్రీన్ చూసాం కదా సేమ్ గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే దీనికి వచ్చేసి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో సారీలో ఎక్కువగా పీచ్ ఈ పింక్స్ లాగా ఉన్నాయి కాబట్టి అవి అంటే బేస్ అంతా మనకి క్రీమ్ తీసుకొని దానిపైన పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా మనకి స్నఫ్ కలర్ అలాగే మనకి గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు ఇది మనకి వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది అన్నమాట ఓకే చాలా బాగుంది ఇది కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి 2700 పడుతుంది 2700 చాలా రీజనబుల్ గా ఉంది చాలా బాగుంది సారీ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది మనకి సమ్మర్ లో కోటాస్ చాలా బాగుంటాయి అన్నమాట మనం బయటకు అలా వెళ్ళినప్పుడు కట్టుకెళ్ళడానికి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కోటాలోనే బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డైమండ్ డిజైన్ సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారు కింద వచ్చేసి చెక్స్ లాగా మనకి బోర్డర్ ఉంటుంది క్రీమ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో చెక్స్ బోర్డర్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ మనకి శారీ 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట జస్ట్ పళ్ళు సైడ్ చూసినట్లయితే మనకి డబల్ బోర్డర్ లాగా యాడ్ చేశారు పళ్ళులో ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ శారీ వస్తుంది కోటా మెటీరియల్ దానిపైన బంచెస్ వచ్చేసి మనం పైన ఏదైతే గ్రీన్ తీసుకున్నామో ఆ గ్రీన్ అలాగే ఇక్కడ చెక్స్ లో 2 కలర్ కాంబినేషన్ ని యూస్ చేసాం ఈ ఫ్లవర్ లో మొత్తం కూడా మనకి క్రీమ్ బ్లాక్ గ్రీన్ తో మనకి ఒక ఫ్లవర్ బంచెస్ ఈ బంచెస్ టోటల్ గా శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది 2.5 మీటర్ తర్వాత ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి అక్కడక్కడ బుటీస్ ని కంటిన్యూ చేసాం అనమాట టోటల్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగానే ఉంటుంది అంటే బోర్డర్ మనం చెక్స్ యూస్ చేసాం కదా అందుకని సేమ్ కలర్ కాంబినేషన్ చందేరి ఫ్యాబ్రిక్ లో మనకి చెక్స్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనం చూసి
చూసినట్లయితే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే. కాస్ట్ ఎలా ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 1350 రూపాయస్ పడుతుంది. ఓహో, ఇందులో కలర్ చాయిస్ ఉంటుందా? ఆ సింగిల్ కలర్ అండి. ఓహో, ఓకే. ఫైన్ అండి. ఇంకొక సారీ చూద్దామా? ఇప్పటిదాకా మనం వచ్చేసి పట్టులో చూసాము. ఇది వచ్చేసి డిజైనర్ సారీ అన్నమాట. షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి. దట్టు లంగావోని స్టైల్ ఉంటుంది. ఓకే. పల్లు కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ పల్లు ఇచ్చారు. దాంట్లో కూడా మనకి బోర్డర్స్ వచ్చినట్లయితే కాంట్రాస్ట్ గా కలర్ఫుల్ గా వెల్వెట్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టూ సైడ్స్ పీచ్ కలర్ పైపింగ్, మిడిల్ లో వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మీద స్టోన్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ పీచ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి షిఫాన్ మెటీరియల్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ క్రీమ్ కలర్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన బంచెస్ లాగా బుటీస్ ఇచ్చారు. టోటల్ గా లీఫ్ బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. స్టోన్ వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా హెవీగా ఉంటుంది ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసి. ఓకే. ఈ శారీకి మనం బ్లౌజ్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ కాపర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. టిష్యూ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 3400 పడుతుంది. 3400. ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయా? కలర్ చాయిస్ ఉంటుంది. అంటే బేస్ కింద వచ్చేసి మనకి క్రీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ షోల్డర్ పార్ట్ మనకి ఇక్కడ ఏదైతే పీచ్ కలర్ కనిపిస్తుందో దీంట్లో వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, పింక్ కలర్. సొగసు చూడు ధర్మలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడు ధర్మ. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ పైన అంతా కూడా గ్రే కలర్ తో మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అలాగే మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లోనూ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బాటిల్ గ్రీన్ కలర్ పైన మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ బుటీ గ్రే కలర్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా బుటీస్ ఇలాగే కంటిన్యూ అవుతాయి అన్నమాట. మనకి పైన అంతా కూడా గ్రే కలర్ బోర్డర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన గ్రే కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా గ్రే కలర్ పైన ఫ్లవర్ బోర్డర్, గ్రే అండ్ గ్రీన్ గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. గ్రే అనేది కామన్ గా ఉంటుంది. గ్రీన్ బదులు మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లౌజ్ ఎలా వస్తుంది? రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు. ఓకే. ప్రతి సారికి ఇలా రన్నింగ్ లో రన్నింగ్ లోనే వస్తుంది. ఓకే. హ్యాండ్స్ కి కింద పార్ట్ బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట. ఓకే. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 3600 పడుతుంది. 3600 రూపాయస్. ఓకే అండి. ఇంకొక సారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అనమాట. కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైనర్ వేర్ శారీ వస్తుంది. గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మనకి. పళ్ళు చూసినట్లయితే మనకు వచ్చేసి జస్ట్ ఒక బోర్డర్ ఇచ్చారు. మనకి కట్ వర్క్ స్టైల్లో బాక్సెస్ లాగా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చి దానికి వచ్చేసి గోల్డ్ కలర్ జరీ స్టోన్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు మనకి స్టోన్ వర్క్ కూడా డిజైన్ ఇచ్చి మిడిల్లో మనకి ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ అవుట్లైన్ అంతా స్టోన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ క్రీపర్ ఇచ్చారు మ్యాంగో అండ్ ఫ్లవర్ తో. దాని పైన అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. కింద మనకి మెరూన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ గ్రీన్ కలర్ మీద స్టోన్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ స్టోన్స్ ని అక్కడక్కడ మనకి కట్ వర్క్ ని డిజైన్ చేశారు అన్నమాట. మొత్తం కూడా కట్ వర్క్ తో మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట.
ఓకే మరి ఈ కాస్ట్ ఎంత పడుతుంది 2400 చూసారు కదా మరి ఇది కొత్త డిజైన్ యాక్చువల్ గా బ్లౌజెస్ అలాంటి వాటికి ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు సారీస్ మీద కూడా వచ్చింది మరి ఇంత కొత్త కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కావాలనుకుంటే గనుక ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది మణిపూర్ కోట అన్నమాట ఓకే ఇది వచ్చేసి పల్లు కూడా మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నాము ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు ఇక్కడ ఏంటంటే మనకి పికాక్ గ్రీన్ కలర్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బార్డర్స్ తీసుకొని అవుట్లైన్ బ్లాక్ ఇచ్చారు మిడిల్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మళ్ళీ వచ్చేసి మనకి ఈ కలర్స్ కాంబినేషన్ని మనకి స్మాల్ లైన్స్ లాగా మళ్ళీ డిజైన్ చేశారనమాట ఇది మనకి పళ్ళు పాట వస్తుంది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చి కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో క్రాస్ లైన్స్ ఇచ్చారు అలాగే గ్రీన్ కలర్తో కూడా మనకి క్రాస్ లైన్స్ ఉంటుంది ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా బేబీ పింక్ పైన మనకి కింద బోర్డర్ నుంచి క్రీపర్స్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో టచ్ చేస్తూ మనకి షోల్డర్ పార్ట్ వరకు టచ్ చేస్తున్నారనమాట ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కలర్ఫుల్గా ఇచ్చారు ఈ బోర్డర్ని కామన్గా కంటిన్యూ చేస్తూ దానిపైన బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ పైన మనకి వచ్చేసి పింక్ బ్లాక్ లైట్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు క్రీపర్స్ అనేవి మనకి హాఫ్ వరకు మాత్రమే డిజైన్ చేశారనమాట ఒక జస్ట్ ఒక బంచెస్ లాగా మనకి కంటిన్యూ చేశారనమాట శారీ అంతా కూడా ఓకే సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇట్లా షేడ్లో వస్తుందండి పల్లు కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ ఏవైతే చూసామో అవే లైన్స్ ని మనకి టోటల్ గా షేడెడ్ లో తీసుకొని కింద బోర్డర్ అనేది కంటిన్యూ చేశారన్నమాట కాస్ట్ ఎలా పడుతుంది కాస్ట్ వచ్చేసి మనకి 2150 పడుతుంది 2150 ఓకే బాగుంది చాలా డిజైన్ అంతా కూడా శారీ అంతా చాలా హెవీగానే ఇచ్చారు నైస్ శారీ ఇంకోటి చూద్దాం నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది పట్టులోనే అండి దర్బార్ బోర్డర్స్ అంటారు వీటిని మనము ఇది వచ్చేసి పళ్ళు పాటు చూసినట్లయితే మనకి సంపంగి కలర్ కాంబినేషన్లో పళ్ళు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ కలర్ జరీతో లీఫ్ డిజైన్ ఇచ్చారు బోర్డర్స్ టూ సైడ్స్ ఉంటుంది ఇది వచ్చేసి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ మిడిల్లో సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు మళ్ళీ క్రీపర్ని కంటిన్యూ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బర్డ్స్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారనమాట అది గోల్డ్ కలర్ జరీలో తీసుకున్నారు అది మనకి పళ్ళు పాట వస్తుంది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కవర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి మనకి దర్బార్ బోర్డర్ వస్తుంది అనమాట పైన బోర్డర్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు దాని కింద మనకి సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన టూ కలర్ కాంబినేషన్ లో సన్ ఫ్లవర్ లాగా మనకి బొటీస్ ఇచ్చారు ఒకటి సిల్వర్ కలర్ జరీ మిడిల్లో కాంట్రాస్ట్ గోల్డ్ ఇచ్చారు ఇంకోటి గోల్డ్ కలర్ జరీ మిడిల్లో సిల్వర్ కలర్ ఇచ్చారు ఇలా కాంట్రాస్ట్గా శారీ అంతా కూడా బొటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి ఈ శారీకి మెయిన్ మనం చూసినట్లయితే ఈ దర్బార్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఇది మనకి శారీ హాఫ్ వరకు దాదాపు మనకి ఎక్కువ బోర్డర్ ఉంటుంది దీనిపైన కూడా మనకి శారీలో ఏవైతే మనం బొటీస్ చూసామో అవే బొటీస్ని బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు కింద వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ లాగా ఇచ్చారనమాట ఓకే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే దర్బార్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది ఓకే బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ డబుల్ షేడ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఏదైతే మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అలాగే కింద పార్ట్ బోర్డర్ ఉంటుందో దర్బార్ బోర్డర్ మనకి ఆ బుటీస్ అనేవి మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారనమాట 7,050 రూపీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోటా అండి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది కోటా లుక్ కాకుండా ఒక చాలా డిఫరెంట్ గా మనకు ఉంటుందన్నమాట పార్టీ వేర్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పళ్ళు కూడా మనకి దాదాపు బిగ్ సైజ్ లోనే పళ్ళు తీసుకున్నారు జూట్ తో మనకి లైన్స్ లాగా తీసుకొని మిడిల్ లో మనకి బ్లూ కలర్ పైన మళ్ళీ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు ఇది హాఫ్ వరకు మనకి ఈ కలర్ కాంబినేషన్ కింద హాఫ్ వరకు ఏంటంటే మనకి ఇక్కడ జూట్ సేమ్ ఇచ్చేసి మనకి సేమ్ సింగిల్ కలర్ క్రీమ్ కలర్ తో మనకి లైన్స్ బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు శారీ అంతా కూడా మనం చూసినట్లయితే
టూ షేడ్స్ శారీ ఉంటుంది. కోటాలో కూడా మనకి టూ షేడ్స్ అనేవి రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ ఇచ్చారు, క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ శాటిన్ బార్డర్, కింద గోల్డ్ కలర్ జరీ బార్డర్. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. సేమ్ కింద మనం చూసినట్లయితే బ్లూ కలర్, ఈ క్రీమ్ కలర్ బదులు మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ అనేది కామన్ గా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే హాఫ్ వరకు మనకి ఈ బ్లూ కలర్ పైన క్రీమ్ కలర్ తో మనకి స్ట్రైట్ లైన్స్ ఉంటుంది. దీనిపైన మనకి బుటీ స్టైల్ లో డిజైన్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ మీద పైన బుటీ స్టైల్, కింద మనకి క్రీపర్ స్టైల్ వస్తుంది. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్, పైన వచ్చేసరికి ఫ్లవర్ మనకి గోల్డ్ అండ్ పింక్, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ టోటల్ గోల్డ్ తీసుకున్నారు. పింక్ కలర్ చిన్న బడ్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు ఆ క్రీపర్ ఉంటుంది. ఓకే, 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ మీద ఏంటంటే షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బుటీస్ ని మనకి కింద క్రీమ్ కలర్ లో డిజైన్ చేశారు. అక్కడ వరకు లైన్స్ లాగా తీసుకున్నారు, ఒక స్టెమ్ లాగా పొడవు లైన్ బుటీస్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇస్తారండి, అంటే షేడెడ్ లోనే ఫ్యాబ్రిక్ మనకి అది కోటా ఫ్యాబ్రిక్. ఇక్కడ వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. టూ షేడ్స్ లోనే తీసుకున్నారు మనకి లైట్ బ్లూ అలాగే క్రీమ్ కలర్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారనమాట టోటల్. దీని కూడా మనకి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్, దీంట్లో కలర్ చాయిస్ అనేది లేదు. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుంది. ఓ, 1350 రూపీస్, దాదాపు ఒక 3000 వరకు ఉంటుంది అనుకున్నా. చాలా రీజనబుల్ గా ఉంది, చాలా మంచి కలెక్షన్ ఉంది. యాక్చువల్గా చూపించిన డిజైనర్ శారీస్ కావచ్చు, పట్టు శారీస్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. కొత్త కలెక్షన్ అంతా మాకు చూపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, ఈరోజు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్. మరి మీరు కూడా ఇంత మంచి కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.